అంటే వైఎస్ఆర్సీపీలో కృష్ణా జిల్లాకు సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు అంటే ఉదాహరణకి ఇక్కడ బలమైనటువంటి నాయకులు ఆల్రెడీ ఉన్నారు పార్థసార్థి గారి కానివ్వండి వంగవీటి రాధా గారి కానివ్వండి అట్లానే అట్లా మిగతా స్థాయి నాయకులు ఉన్నారు పిఆర్పిలో మీరు ఉన్నప్పుడు వంగవీటి రాధా గారికి మీకు కొంత గ్యాప్ ఉంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలోకి సిపిలోకి రావడానికి గారు సమ్మతించారా అంటే మీరు వెళ్ళి కలిశారా లేకపోతే మీ ఇద్దరు మాట్లాడుకున్నారా వారు ఎలా స్పందించారు ముఖ్యంగా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు నాకు రాధా గారు కూడా ఎప్పుడూ విభేదన జరగలేదు సార్ ఇప్పుడు కూడా మధ్యలో మధ్యవర్తులు కావచ్చు అటువంటి చేయడం తప్ప కొన్ని అపోహలతలు అయితేనే రాధా అనే అతను మాకు నాయకుడు రాధాతో కలిసి పనిచేయాలని మా కోరిక కూడా సార్ దాంట్లో ఎటువంటి లేదు ఆ రోజు ఉన్న పరిస్థితిలో అప్పుడున్న పరిణామాలు ఇచ్చి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అంతే తప్ప ఏ రోజు కూడా నేను పా ఆయన అప్పటికీ ఆ రోజు కూడా విజయవాడ సిటీ మొత్తం ఆయనే పగ్గాలు తీసుకున్నారు కానీ ఎప్పుడు కూడా నా వాటి మీద నా నియోజర్గం తప్ప నేను వేరే నియోజకవర్గాలు ఎప్పుడు వెళ్ళి నాకు మొట్టమొదటి నుంచి ఒక అలవాటు కూడా అంటే మీ ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతూ వచ్చింది నేను మొన్న వైఎస్ఆర్సీపీకి వెళ్లే ముందు కూడా ఆయనతో మాట్లాడాను అతని యొక్క సలహా తీసుకుని అతని యొక్క మద్దతుతోనే జాయిన్ అయ్యాను నేను ఆయన కూడా వచ్చారు జాయినింగ్ టైంకి జాయినింగ్ వచ్చారు సో ఆయనతో మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చారు ప్రోత్సహించారు తప్పకుండా మన పార్టీని బలపెత్తం చేద్దామని చెప్పి అందరూ అనుకున్నాం దాంట్లో ఎటువంటి అపోహలు పండాల్సిన పని లేదు దాంట్లో సో మీకు ఆల్రెడీ జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ ఒక ఇన్ఛార్జిని నియమించినట్టు అనుకున్నారు వైఎస్ఆర్సిపికి సో మీ రోల్ ఏంటి రేపు ఇప్పుడు ప్రస్తుతానికి గడప గడప నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో ఇన్ఛార్జిగా ఇచ్చారా ఇద్దరు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు సార్ ఇందులో జాయిన్ అయ్యాను నేను కూడా జాయిన్ లేవు ఎటువంటి కండిషన్ నేను పెట్టలేదు అంటే టికెట్ మీరు తప్పకుండా టికెట్ ఇప్పుడు నాకు పోరాడాలని ఉంటుంది పోటీ చేయాలని ఉంటుంది నాయకుడు నన్ను పిలిచినప్పుడు ఎవరికి మీరు కలిసి పనిచేస్తారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్తే అది పాటించడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఆయనతో పాటు కలిసి పనిచేస్తాను సిద్ధంగా ఉన్నాను నాకు సీట్ ఇచ్చినా పోటీ చేస్తాను అతనికి సీట్ ఇచ్చినా పనిచేస్తాను దాంట్లో ఎటువంటి విభేదాలు లేవు నాయకుడు కష్టపడినప్పుడు ఎవరికి ప్రజలు దగ్గరగా ఉంటారు ఎవరితో దగ్గర ఉంటారు నాయకుడు నిర్ణయిస్తారు కానీ మీ నియోజకవర్గంకే పరిమితం అవుతారు లేకపోతే వేరే జిల్లాలో వేరే పంపించినా కూడా మీరు వెళ్తారు నేను మా నియోజకవర్గం నేను పరిమితం అవుతాను ఎందుకంటే నాకు ఇక్కడ నా నియోజవర్గంలో నేను పుట్టి పెరిగాను స్థానిహేతం భాగం ఇక్కడ ఉంది ఉన్న పరిచయాలు నాకు వేరే చోట ఉండే అవకాశం తక్కువ ఉంది అందుకని తప్పకుండా నా ఫస్ట్ నా నియోజకవర్గం ప్రయారిటీ తప్ప నేను వేరే జిల్లాలకు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏదైనా మీటింగ్స్ వాటికి అటెండ్ అవుతుంది తప్ప నా కాండిషన్స్లోనే నేను డిపెండ్ అయి ఉంటాను ఇక్కడ ఇప్పుడు అంటే వైఎస్ఆర్సిపి ఒక ప్రధాన ప్రతిపక్షంగా సరిగ్గా ఫైట్ చేయలేకపోతున్నది ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నప్పటికీ అనేటువంటిది ఒక టాక్ వినపడుతుంది అంటే ముఖ్యంగా ప్రజారాజ్యంలో ఏదైతే తప్పుడు జరిగినాయో అంటే ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో తగిన యంత్రాంగం లేదు అనేటువంటిది ఒక అందరిలో ఒక టాక్ ఉంది అది మీరు గమనించారా అది తప్పకుండా ప్రజల్లో అపోహిత ఉందండి ఏంటంటే అధికార పార్టీ ధనబలం బలం బుద్ధి బుద్ధిబలం రౌడీజం ఇవన్నీ చేసి ప్రతిపక్షం తొక్కేస్తుంది సార్ అది అసెంబ్లీని మనం చూస్తున్నాం సార్ అసెంబ్లీలో అంటే స్పీకర్ వ్యవహార శైలి మీద మాట్లాడకూడదని కొంతమంది అంటారు కానీ వారి యొక్క ప్రవర్తన చూస్తుంటే వన్ సైడ్ యాక్చువల్గా స్పీకర్ అతను సభని న్యూట్రల్గా కంట్రోల్ చేయాల కానీ ఒక పక్షపాత దృష్టిలో చేస్తున్న సంగతి మనందరం కూడా చూస్తున్నాం మనందరం కూడా అదే జ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడిని తిట్టడానికైతే అనేక మందిని లేపి తిట్టిస్తున్నాడు అంటే క్షేత్రస్థాయిలో ఒక పార్టీగా వైఎస్ఆర్సిపి తన కార్యకలాపాలను నిర్వహించడానికి తగినటువంటి యంత్రాంగాన్ని రూపొందించుకోలేకపోతున్నది అనేటువంటిది ఉన్నది అది పూర్తిగా అది కరెక్ట్ కాదండి ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఇప్పుడు గడప గడప కార్యక్రమం సార్ దాదాపు నైంటీ పర్సెంట్ పైన చాలా సక్సెస్ఫుల్ నడుస్తుంది చేయకపోవడం అనేది ఏం లేదు అధికార పార్టీ చేసే భయపడతారు ఈ రోజు నిన్న మనం రేపు పదహారు తారీఖు ఒక బహిరంగ సభ పెట్టారు నరసరాపేటలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు నాకు తెలిసి నిన్న రోజు పర్మిషన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రోజుకి ఐదు మీటింగ్లు పెడుతున్నారు ప్రభుత్వం డబ్బు ఎంత దుర్యోగం చేస్తుంటే దానికి పర్మిషన్లు ఏమో ఊరికే ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అంటే చాలు పర్మిషన్ ఇవ్వట్లేదు దాని పరిస్థితి ఏం చెప్పండి దానివల్ల ప్రతిపక్ష వైఫల్యం ఎందుకు అవుతుంది ఎక్కడ ఎక్కడ పెడతా నర్సరాపేటలో ఒక బహిరంగ సభ నర్సరాపేటలో పదహారో తారీఖు నాడు పెడుతున్నారు అనేది కాసు మహేష్ రెడ్డి జాయినింగ్ అనేది దానికి ఇవాళ వరకు పర్మిషన్ నిన్నటి వరకు పర్మిషన్ రాలేదనేది నాకున్న సమాచారం దానికి ధనాలు చేయాలా ఇప్పుడు ప్రతి వాడికి ఒక హక్కు ఉంటుంది ఆ హక్కును కూడా అధికార పార్టీ తొక్కేస్తుంటే దీన్ని ఏ విధంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అంటే దీన్ని బట్టి చూస్తే మీరు రాబోయే రెండేళ్లలో మీ పట్ల కూడా చాలా వరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత వివక్ష కనపరిచే అవకాశం అయినా కూడా మీరు రెడీగా ఉన్నారు దానికి సిద్ధపడే ప్రతిపక్ష అధికార పక్ష పక్షం నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటారని నాకు నమ్మకం ఉంది కానీ ప్రజల తరపున ప్రజలు కష్టాలు మనం మన వాయిస్ చెప్పడం తప్పులేదు అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కేస్తుంది అన్ని చోట్ల ఇటు అసెంబ్లీ కావచ్చు ఇటు బయట బజార్ల మీద కావచ్చు రోడ్డు మీద కావచ్చు ఎక్కడ తిరగనివ్వకుండా ఎక్కడికక్కడ ఈరోజు నిన్న చిన్నది మాకు ఇక్కడ పెనలూరులో ఒక ఎంపీపీ ఒక అతను జాయిన్ అయ్యాడు జాయిన్ అయితే రా నిన్న జాయిన్ అయితే నేను రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన కారు తాకలిబెట్టేశారు ఇంకా మీకు ప్రతిపక్షం గొంతు నినబడమంటే ఎలా అనిపడుతుంది ఎవరన్నా యాక్టివ్గా ఉంటే తీసుకెళ్ళి లోపలేసి కేసులు పెట్టడం షీట్లు ఓపెన్ చేయించడం ఇవన్నీ అధికార పార్టీ చాలా బలంగా చేస్తుంది వీటి మీద ప్రతిపక్ష నాయకుల్ని భయపెట్టే విధంగా చేయబడడం వల్ల కొంతమంది నాయకులు జంకుతున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో ఓటు అనే దాని మీద అధికార పార్టీ మాత్రం కుమ్మేస్తారు జనాలు మాత్రం డౌటే ఉండదు అంటే అధికార పార్టీకి అధికార పార్టీ పార్టీపాటు డెఫినెట్గా చెప్తారు ఎందుకంటే ప్రజలు గత నాలుగు రోజులు చూస్తున్న స్పందన చూస్తున్నాను నేను అరే నేను బీజేపీలో ఉంటే ఇంతమంది వచ్చేవాళ్ళు కదా అధికార నేను ఒక మిత్రపక్షంగా ఉంటే కూడా రాలేదు కొన్ని వందల మంది ప్రతిరోజు వాళ్ళ యొక్క సమస్యల మీద ఇప్పుడు వచ్చేస్తుంటే వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారని మనకు అర్థమవుతుంది వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది రేపు రానున్న రోజులు నేను వెల్లంపల్లి శ్రీనివాస్ మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్